స్వాగతం శ్రీ గురు ఈనాడు అంతర్యామిలో భాగంగా డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు చెప్పిన అద్వితీయ సందేశం గురించి చెప్పుకుందాము మానవాళికి కలిగే అనేక సంశయాలకు సమాధానం ఇచ్చే ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీత భగవంతుడైన కృష్ణుడి ముఖారవిందం నుంచి వెలువడిన జ్ఞానామృతమైన భగవద్గీత మనుషులకు జీవనగీతగా మారి కర్తవ్యాన్ని ఉపదేశిస్తుంది మనిషికి జీవితంలో అడుగు అడుగున భయాలే ఎదురవుతూ ఉంటాయి అడుగు తీసి అడుగు వేస్తే ఏమవుతుందో అని మనిషి భయపడుతూ ఉంటాడు ఏదైనా పనిని ప్రారంభించే ముందు భయం వెంటాడుతుంది ప్రారంభించిన తరువాత దాని తుది వరకు నిర్విఘ్నంగా కొనసాగుతుందో లేదోనన్న భయం పీడిస్తుంది గమ్యాన్ని చేరుకున్న తర్వాత పరిణామ ఫలం ఎలా ఉంటుందోనన్న వెరపు వంటాడుతుంది ఇలా అనుక్షణం భయాల మధ్య బతుకుతూ గడిపే మనిషికి మృత్యు అంటే పెనుభయం ఏ ఆపద రాకుండా ఉండాలని అనుక్షణం మనిషి కోరుకుంటూ ఉంటాడు మరణం తొందరగా రాకూడదు అని ప్రార్థిస్తాడు చిరకాలం జీవించాలి అని ఆశపడతాడు ఇలా మనిషి ఆశపడటంలో తప్పు లేదు కానీ మరణం విషయంలో మనిషిక ధైర్యాన్ని కలిగించేందుకు భగవద్గీత ఎన్నో విషయాలను బోధించింది వాటిలో రెండు శ్లోకాలు మాత్రం మనిషికి భయాన్ని పోగొట్టే తారకమంతాలుగా కనిపిస్తాయి వాటిలో మొదటి శ్లోకం కృష్ణుడు అర్జున నీవు చేయబోతున్న యుద్ధంలో నీవు చంపేవాడివని శత్రుపక్షం వారు చావుకు గురయ్యేవాళ్ళు అని నీవు అనుకుంటున్నావు కానీ అది నిజం కాదు నీవు నిమిత్తమాతృడివే మరణం వారికి ముందే నిశ్చితమై ఉన్నది పుట్టిన ప్రతిపాణికి చావు తథ్యం చచ్చిన ప్రతీ ప్రాణికి మళ్లీ పుట్టుక అనివార్యం కనుక నీవు ఈ విషయంలో బాధపడి ప్రయోజనం లేదు యుద్ధం చేయడమే నీ ధర్మం అని అంటాడు ఈ మాటల్లో లోకంలోని ప్రాణుల మరణాలకు ఎవరూ కారణం కాదని అది సహజంగా జరిగే పరిణామమేనని తెలుసుకున్నప్పుడు మనిషికి చింత దుఃఖం దూరం అవుతాయి ఇక రెండవ శ్లోకంలో మనిషి దేహం జీవన కాలంలో అనేక దశలను చవి చూస్తుంది కౌమారావస్థ యవ్వనావస్థ వృద్ధాప్యావస్థ అనేవి ముఖ్యమైనవి పుట్టినప్పుడు మనిషి చిన్నగా ఉంటాడు క్రమంగా పోషణతో శరీరం పెద్దదిగా మారుతుంది బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలలో అనుక్షణం మార్పులకు లోనవుతూ తుది దశకు చేరుకుంటుంది ఇన్ని దశలుగా మార్పు చెందిన శరీరం ఒక వస్త్రంలా జీర్ణమైపోతూ ఉంటుంది వస్త్రం చిరిగిపోయినట్లే అతుకులు పడినట్లే మానవ దేహం కూడా శిథిలమై అతుకుల బంతలా తయారవుతుంది చివరికి పూర్తిగా పాడైపోయి పారవేయవలసిన స్థితికి చేరుకుంటుంది చిరిగిపోయిన పాతబట్టలా ఈ దేహం మరణిస్తుంది మళ్ళీ ఆత్మ మరో జన్మ రూపంలో కొత్త వస్త్రాన్ని ధరిస్తుంది అప్పుడు పునరపిజననం సంభవిస్తుంది ఇలా ఆత్మను కప్పి ఉంచే వస్త్రం లాంటిదే ఈ దేహం కనుక దేహం శాశ్వతం కాదు ఆత్మ మాత్రమే శాశ్వతం ఎన్ని దేహాలు మరణించినా ఆత్మ మరో దేహం అనే వస్త్రాన్ని తొడుక్కుని నూతన జన్మను పొందుతుంది అనే విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి తేటతెల్లం చేశాడు సృష్టిలో పరిణామం అనేది అనివార్యం ఏదైనా పుట్టినప్పుడు ఉన్న తీరులోనే ఉండదు కదా మార్పునకు లోనవుతూనే ఉంటుంది అదే జీవన సత్యం మనిషి ఈ సత్యాన్ని తెలుసుకుంటే తాను శాశ్వతం కాదు అని తన ఉనికి పరిమిత కాలమేనని తృప్తిపడతాడు మరణ భయానికి దూరం అవుతాడు తాను జీవించిన పరిమిత కాలంలో అపరిమితంగా మంచి పనులు చేసి తన జన్మకు సార్థకం చేసుకుంటాడు ఇదే భగవద్గీత పరమార్థం సమాప్తం సర్వం సర్వ సర్వే జనా సుఖి నోవన్